भारत पै कोन्नाळ्लुगा ड्रग् माफिया दंडयात्र कोनसागुतोंदी। देशंलो तरचुगा एदो ओक चोट भारी स्थायिलो मादक द्रव्यालु पट्टुपडुतुन्नायि। अफ्गानिस्तान पाकिस्तान नुंचि वंदल किलोल्लो भारत कु सप्लै अवुतोंदी। ముఖ్యంగా వందల కిలోల్లో హెరాయిన్ పట్టుబడుతోంది। దీని వెనుక వేల కోట్ల బిజినెస్ నడుస్తోంది। అయితే దీనంతటి వెనుక ఉన్నదెవరో ఇప్పుడు తెలిసిపోయింది। పాకిస్తాన్ శ్రీలంక మధ్య నడుస్తున్న ఈ డ్రగ్ దందాకు భారత్ను అడ్డగా మార్చుకున్నారని ఎన్సీబీ తేల్చింది। భారత్లో భారీ స్థాయిలో డ్రగ్స్ దందా। समुद्र तीरं गुंडा देशंलोकी ड्रग्स। కొద్ది రోజుల కిందటే దేశంలో దాదాపు 4000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి। పోర్టులు సముద్ర జలాల్లో దొరికిన సరుకు వాల్యూనే ఇంతలా ఉందంటే ఇంకా దొరకకుండా దేశంలోకి ఎంటర్ అవుతున్న డ్రగ్స్ వాల్యూ ఎంతుందో ఎవ్వరికీ తెలియదు। అయితే భారత్లో ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడడం పెద్ద విషయమేమీ కాదు। ఈ మధ్య కాలంలో దేశంలో ఇది చాలా కామన్ అయిపోయింది। తరచుగా ఏదో ఒక చోట భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి। అయితే ఇటీవలి కాలంలో వందల కిలోల్లో హెరాయిన్ పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది। ముంబై కేరళ గుజరాత్ లో వందల కిలోల్లో వందల కోట్ల విలువన్న మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి। ఈ డ్రగ్స్ మొత్తం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నాయన్న అనుమానాలు ఉన్నాయి। ఇప్పుడు అది పూర్తిగా నిజమని తేల్చారు। శ్రీలంకలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఎల్టీటీఈని పునరుద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ డ్రగ్స్ సప్లై అని తేల్చింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో। ఈ ఆరోపణలపై పాకిస్తాన్కు చెందిన డ్రగ్ సప్లయర్పై అనుమానాలు తలెత్తుతున్నాయి। భారతదేశంలో పెద్ద ఎత్తున హెరాయిన్ సప్లై అమ్మకం ద్వారా భారీగా నిధులు సమకూరుతున్నట్లు తెలుస్తోంది। ఇటీవలే కేరళ తీరంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 200 కిలోల హెరాయిన్ని స్వాధీనం చేసుకుంది। ఇది పాకిస్తాన్కు చెందిన డ్రగ్ కార్టెల్ హజీ సలీంకు సంబంధం కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు। హజీ సలీం పేరు మొదటిసారి జూలైలో ఎన్ఐఏ జరిపిన దాడులు విచారణలో వినిపించింది। శ్రీలంక నుంచి భారత్లోకి ఆయుధాలు మత్తు పదార్థాల సరఫరా జరుగుతున్నట్లు అప్పుడు ఎన్ఐఏకు సమాచారం అందింది। దీంతో తమిళనాడులోని 22 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు। చెన్నై తిరుప్పూర్ చెంగల్పట్టు తిరుచిరాపల్లి జిల్లాల్లోని అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేశారు। ఈ సోదాల్లో డిజిటల్ పరికరాలు పలు నేరాలకు సంబంధించిన పత్రాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు। ఈ ముఠ పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రగ్స్ ఆయుధాలను భారత్ శ్రీలంకలో సప్లై చేస్తున్నట్లు గుర్తించారు। ఎల్టీటీఈని పునరుద్ధరించడమే వారి లక్ష్యమని ఎన్ఐఏ గుర్తించింది। శ్రీలంకలో తీవ్ర ఆర్థిక రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో ఎల్టీటీఈని మళ్లీ యాక్టివేట్ చేసేందుకు డ్రగ్స్ ఆయుధాల సరఫరా చేపట్టారని తేలడం చర్చనీయాంశంగా మారింది। అయితే ఎన్సీబీ విచారణలో తాజాగా తేలిందేమిటంటే పాకిస్తాన్కు చెందిన డ్రగ్ మాఫియా డీలర్ హజీ సలీం సహకారంతోనే శ్రీలంకకు చెందిన డ్రగ్ మాఫియా ఈ దందా చేస్తున్నట్లు తెలిసిందే। శ్రీలంకలోని సి గుణశేఖరన్ అలియాస్ గుణ పుష్పరాజన్ కలిసి ఈ డ్రగ్ మాఫియాను నడుపుతున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది। ఎన్ఐఏ ఇప్పటికే అక్రమంగా భారత్లోకి వచ్చిన ఆయుధాలను సీజ్ చేయడంతో పాటు తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు యువకులను మరింత లోతుగా విచారిస్తోంది। ఈ కేసు దర్యాప్తు పూర్తిగా ఎన్ఐఏ చేతుల్లోకి వచ్చాక ఆ ఇద్దరు యువకుల దగ్గర ఎల్టీటీఈ లీడర్ ప్రభాకరన్ ఫోటోను గుర్తించారు। వారి దగ్గర నుంచి ఆయుధాలు మందుగుండు సామగ్రి పేలుడు పదార్థాలు విష పదార్థాల తయారీకి కావలసిన సీడ్స్ ఫారెస్ట్ సర్వైవ్ కిట్స్ తయారీకి సంబంధించిన సమాచారం దొరికింది। వీటన్నింటి తయారీకి అవసరమైన మెటీరియల్స్ కు సంబంధించిన ఇన్వాయిస్లను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది। ఇప్పటికే పట్టుబడిన డ్రగ్ ప్యాకెట్ల మీద మార్కింగ్స్ తో పాటు ప్యాకేజింగ్ కు సంబంధించి కొన్ని ప్రత్యేకతలున్నాయి। వాటిని చూడగానే ఆఫ్ఘన్ పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రగ్ ప్యాకెట్లుగా గుర్తించేందుకు వీలు పడుతుంది।
కొన్ని ప్యాకెట్ల మీద తేలు గుర్తు, మరికొన్నింటి మీద డ్రాగన్ గుర్తుతో ప్యాకెట్లను సీల్ చేశారు. అంతేకాదు 7 లేయర్లతో హెరాయిన్ తో ఉన్న ప్యాకెట్ను వాటర్ ప్రూఫ్ ప్యాకేజ్ గా మార్చారు. వీటిని భారత్, శ్రీలంకకు సప్లై చేసేందుకు వీలుగా ఇరాన్ బోటులో తరలించారు. ఇటీవలే కేరళ మీదుగా బోటులో తరలిస్తున్న 1200 కోట్ల విలువైన డ్రగ్స్ ను ఇండియన్ నేవీ పట్టుకుంది. అందులో ఉన్న 6 ఇరాన్ సభ్యుల ముఠాను అరెస్ట్ చేయడంతో పాటు వారి దగ్గరున్న 200 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. బోటులో డ్రగ్స్ దొరకడంతో దానిని సీజ్ చేశారు. పాకిస్తాన్ నుంచి బోటులో తీసుకువచ్చిన హెరాయిన్ ను ఇరాన్ కు చెందిన నౌకలోకి మార్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత దానిని శ్రీలంక నౌకలోకి మార్చేందుకు భారత జలాల్లో పయనిస్తూ ఉండగా ఇండియన్ నావీకి ఈ ముఠా పట్టుబడింది. వారి మీద నార్కోటిక్స్ చట్టం కింద కేసులు కూడా నమోదు చేశారు. అయితే కన్సైన్మెంట్ జరిగే వ్యవహారం కూడా షాకింగ్ గా ఉంటుంది. ముందుగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ కు డ్రగ్స్ సప్లై అవుతాయి. తర్వాత పాకిస్తాన్ తీరం నుంచి ఓ బోటులో వాటిని తీసుకొస్తారు. సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత మరో బోటులోకి మారుస్తారు. ఈ బోటు భారత సముద్ర జలాల్లోకి ఎంటర్ అయ్యాక ఈ మధ్యలోనే శ్రీలంకకు చెందిన బోటులోకి మారుస్తారు. కానీ శ్రీలంకకు చెందిన బోటు ట్రాక్ చేయలేకపోయారు. ఇటీవలే గుజరాత్ తీరంలోనూ 360 కోట్ల విలువైన హెరాయిన్ ను పట్టుకున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన బోటు నుంచి గుజరాత్ కోస్ట్ గార్డ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కలిసి ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. అరేబియా సముద్రం గుండా 50 కిలోల హెరాయిన్ ను భారత్ కు తరలిస్తున్న అల్ సఖర్ బోటును గుర్తించి కోస్ట్ గార్డ్ అధికారులు సీజ్ చేశారు. అంతకుముందు ముంబైలోని ఓ గోడౌన్ లో 120 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. 60 కిలోల మెఫిడ్రోన్ డ్రగ్స్ ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు సీజ్ చేసి 6 అరెస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో భారత తీర ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపుతోంది. అక్రమంగా భారత్ కు తరలిస్తున్న డ్రగ్ ముఠాల ప్రయత్నాలను మధ్యలోనే కోస్ట్ గార్డ్ దళాలు భగ్నం చేస్తూనే ఉన్నాయి. అయితే శ్రీలంకలో తిరిగి ఎల్టీటీఈని పునరుద్ధరించేందుకు సముద్ర తీరం గుండా భారత్ లోకి అక్రమంగా డ్రగ్స్, ఆయుధాలు సరఫరా చేస్తున్నారని తేలడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఎప్పుడో ముగిసిపోయిన ఎల్టీటీఈని మళ్ళీ ఇప్పుడు ఎందుకు పునరుద్ధరించాలన్న ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఆ సంస్థను మళ్ళీ యాక్టివేట్ చేయడం వల్లే వారికి కలిగే లాభమేంటి? ఎల్టీటీఈ పునరుద్ధరణకు డ్రగ్స్, ఆయుధాల సప్లైనే ఎందుకు మార్గంగా ఎంచుకున్నారు? ఆఫ్ఘన్ టు శ్రీలంక అసలేం జరుగుతోంది? శ్రీలంకలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో తమిళుల కోసం ప్రత్యేక రాజ్యం ఏర్పాటు లక్ష్యంగా 1976లో వేలుపిల్లై ప్రభాకరన్ ఎల్టీటీఈని స్థాపించారు. ఈ తమిళ టైగర్స్ ప్రపంచంలోని అత్యంత కరుడుగట్టిన గెరిల్లా దళాల్లో ఒకటిగా అవతరించింది. పెద్ద సంఖ్యలో సాయుధ దళాలను ఏర్పాటు చేసిన ప్రభాకరన్ శ్రీలంక సైన్యం మీదే దాడులు చేసే స్థాయికి పోరాటాన్ని విస్తరించారు. దాదాపు 10,000 మంది సైన్యంతో స్ట్రాంగ్ ఫోర్స్ గా తమిళ టైగర్స్ అవతరించింది. మహిళలు, చిన్నారులు కూడా ఈ దళంలో సభ్యులుగా ఉండేవారు. అప్పటి నుంచి ప్రత్యేక తమిళ రాజ్యం కోసం శ్రీలంక ప్రభుత్వంపై పోరాడారు. ఆత్మాహుతి దాడులతో లంక సర్కారును వణికించారు. పంతొమ్మిది తర్వాత తమిళ టైగర్స్ కు ఇతర దేశాల నుంచి కూడా మద్దతు లభించింది. దాంతో క్రమంగా దాని బలం పెరిగింది. 1985లో శ్రీలంక ప్రభుత్వం తమిళ తిరుగుబాటుదారుల మధ్య శాంతి చర్చల కోసం మొదటి ప్రయత్నం జరిగింది. కానీ అది విఫలమైంది. తర్వాత లంకలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ప్రవాస తమిళుల నుంచి వచ్చే నిధులతో ఎల్టీటీఈ ఆయుధ సంపత్తి చాలానే ఉండేది. భారత్లో ఉన్న సానుభూతి పరుల నుంచి కూడా ఆ సంస్థకు నిధులు అందేవని కొన్ని నివేదికలు స్పష్టం చేశాయి. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని కూడా అత్యంత దారుణంగా హతమార్చింది ప్రభాకరన్ దళం.
చివరకు శ్రీలంక సైన్యం చేపట్టిన భారీ ఆపరేషన్లో ప్రభాకరన్ సహా ఎల్టీటీఈ ముఖ్య నేతలంతా చనిపోయారు. శ్రీలంక సైన్యం ఎల్టీటీఈ మధ్య 3 దశాబ్దాల పాటు సాగిన పోరాటం 2009 మేలో ముగిసింది. అయితే శ్రీలంకలో తీవ్ర ఆర్థిక రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో తమిళనాడు వారధిగా ఆయుధాల సరఫరా జరుగుతున్నట్లు ఎన్ఐఏ సోదాల్లో తేలడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ డ్రగ్స్ సప్లై కూడా ఎల్టీటీఈ పునరుద్ధరణ కోసం జరుగుతున్నదే అని తేలడం చర్చనీయాంశంగా మారింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం సంస్థను పునరుద్ధరించడం, హింసాత్మక కార్యక్రమాలను పెంచడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారని దర్యాప్తులో తేలింది. శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే మళ్లీ ఎల్టీటీఈని పునరుద్ధరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ శ్రీలంక సైన్యం చేతిలో చనిపోయినప్పుడు గొటబాయ రాజపక్స సోదరుడు మహింద రాజపక్స దేశాధ్యక్షుడిగా ఉన్నారు. తాజా సంక్షోభంలో రాజపక్స కుటుంబం పట్ల శ్రీలంక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే గొటబాయ రాజపక్స తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి విదేశాలకు పారిపోయారు. ఎల్టీటీఈ పునరుద్ధరణకు ఇంతకంటే మంచి సమయం దొరకదని భావిస్తున్నారు. కానీ ఇది జరగాలంటే భారీగా డబ్బులు అవసరం. అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే డ్రగ్స్ దందా తప్ప మరో ఆప్షన్ లేదు. అందుకే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా డ్రగ్స్ ఆయుధాలు తరలించి వాటిని భారత్లో విక్రయించి భారీగా సొమ్ము చేసుకోవాలనే ప్లాన్ చేశారు. వీలైనంత త్వరగా డబ్బులు పోగేసుకుని వెంటనే ఎల్టీటీఈని యాక్టివ్ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. కానీ ఇంతలోనే భారత జలాల్లో డ్రగ్స్ మాఫియా బోటులు పట్టుబడడంతో మొత్తం బయటపడింది. ఎల్టీటీఈ పునరుద్ధరణకు బ్యాక్గ్రౌండ్లో గ్రౌండ్ వర్క్ మొదలైందనే సమాచారం శ్రీలంక ప్రభుత్వంలో మళ్లీ ఆందోళన రేపుతోంది.